ఓకే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటి అన్నట్లయితే వర్చువల్ ల్యాబ్ లో బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ బీపీ మెజర్మెంట్ అండ్ మేనేజ్మెంట్ మెజర్మెంట్. సో బీపీ మెజర్మెంట్ బీపీ ఏ విధంగా మెజర్ చేస్తాము అనేటువంటి వర్చువల్ ల్యాబ్ లో మనం చూద్దాం ఈరోజు. సో ఒక పేషెంట్ కానీ ఒక పర్సన్ కానీ అది సో ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి మనం బీపీ చెక్ చేయను అన్నప్పుడు బీపీ ఏ విధంగా చెక్ చేస్తాం అనేటువంటిది ఈరోజు ఈ ల్యాబ్ లో చూద్దాం. అయితే ఏంటంటే దానికి ముందు మీతో ఒక చిన్న డిస్కషన్, అసలు బీపీ అంటే ఏంటి, ఎలా మెజర్ చేస్తాం ఏంటి అనేటువంటిది. సో మీతో డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు బీపీ ఏ విధంగా మెజర్ చేయాలి అనే దానికి వెళ్దాం మనం. సో రైట్, ఇప్పుడు చెప్పండి అసలు బీపీ అంటే ఏంటి శ్రీలేఖ? సార్ బీపీ బ్లడ్ ప్రెషర్ సార్ బ్లడ్ అది ప్రెషర్ కోపం ఎక్కువ ఉండడం అనేదే కాకుండా నార్మల్ గా అయితే హై కన్సెప్షన్ ఆఫ్ ఆల్కహాల్, స్మోకింగ్, నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా బీపీ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా సార్. ఓకే. సో బీపీ అనేటువంటిది మీరు చెప్పినటువంటి కండిషన్లో ఆల్కహాల్ కన్జంప్షను, స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, లేకపోతే మీరు స్మోకింగ్ ఉన్నప్పుడు, ఇటువంటి కండిషన్స్లో బీపీ అనేటువంటిది హైపర్ లెవెల్కి వెళ్తుంది అన్నారు. హైపర్ లెవెల్కి అంటే హైపర్ టెన్షన్, దాన్ని మనం ఏంటంటే హై బీపీ లేదా హైపర్ టెన్షన్ అంటాం. సో నార్మల్ బీపీ ఏంటి, హైపర్ బీపీ ఏంటి, లేదా హైపర్ టెన్షన్ ఏంటి? నార్మల్ కండిషన్ నార్మల్లో బీపీ ఏ విధంగా ఉంటుంది, హైపర్ టెన్షన్ లో బీపీ ఏ విధంగా ఉంటుంది మీకు తెలిసింది చెప్పండి. నార్మల్ కండిషన్ లో 120/80 కదా సార్? 120/80 ఇస్ ఎ నార్మల్ కండిషన్. ఓకే, అదే హైపర్ అంటే అది ఇంక్రీజ్ అవుతూ 140 అలా. సో 140/90, 140/100 అన్నట్లు ఉన్నట్లయితే దాన్ని హైపర్ టెన్షన్ అంటున్నారు. ఓకే రైట్. ఒక అంతకంటే తక్కువ ఉన్నట్లయితే హైపో హైపో టెన్షన్ అంటే లో బీపీ అని అంటాం. ఓకే రైట్. సో రైట్, ఇప్పుడు బాగున్నది. సో వాట్ ఈజ్ 120, వాట్ ఈజ్ 80? ఈ 120/80 ఏంటి ఇది? ఎవరైనా చెప్తారా ఈ 120 ఏంటి, 80 ఏంటి? ఎందుకు రివర్స్ లో ఉండదా, రివర్స్ లో ఉండాలా, ఉండకూడదా? ప్రియాంక వన్ ట్వంటీ ఏంటి, ఏంటి 80 ఏంటి, ఏంటి అసలు బీపీకి యూనిట్స్ ఏంటి? ఈ 120 నెంబర్ ఏంటి, ఒక నెంబర్ అయినా దానికి ఏమైనా యూనిట్స్ ఉన్నాయా? ప్లీజ్ రెస్పాండ్. కాలేజ్ రికార్డెడ్ రికార్డింగ్. సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్. ఓకే, సిస్టాలిక్ ప్రెషర్ బై డయాలిస్టిక్ డయాస్టిక్ ప్రెషర్. Yes, sir. సిస్టోల్ బై డయాస్టోల్. ఓకే, నా డయాస్టోల్ బై సిస్టోల్. ఓకే, సిస్టోలిక్ ప్రెషర్ బై డయాస్టోల్. సో వాట్ ఇస్ సిస్టోల్, వాట్ ఇస్ డయాస్టోల్? వాట్ ఇస్ సిస్టోల్, వాట్ ఇస్ డయాస్టోల్? కార్డియాక్ సైకిల్ అవి టూ ఫేజెస్ సార్. ఓకే వెరీ గుడ్. రైట్, సో డిస్కషన్ ఇక్కడతో స్టార్ట్, మనం క్లాస్కి వెళ్దాము, ల్యాబ్కి వెళ్దాం. సో ఫస్ట్ నేను థియరిటికల్ పార్ట్ చెప్తాను, థియరిటికల్ పార్ట్ చెప్పిన తర్వాత మనం ల్యాబ్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్ ఏదైతే ఉన్నదో మెజర్మెంటు ఎందుకు అవసరం అనేటువంటిది చూద్దాం. సాధారణంగా మనకి ఏదైతే మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ మనం ఉన్నామో మనకి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి.
సో సిస్టమ్స్ లో సర్క్యులేటరీ సిస్టమ్ అనేటువంటిది ఒకటి. సో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ లో సో బాడీ అంతా కూడా బ్లడ్ సప్లై చేసేటువంటి ఒక ఆర్గాన్ ఏంటి అన్నట్లయితే హార్ట్. సో హార్ట్ బాడీ అంతా ఆర్గాన్ మనకు బ్లడ్ సప్లై చేయాలి అన్నట్లయితే ఒక మోటార్ ఆన్ చేసినప్పుడు ఆ మోటార్ భూమిలో ఉన్నటువంటి వాటర్ ని సక్ చేసి మనకి ట్యాంక్ లేక పంపించాలి, టెర్రస్ మీద ఉన్నటువంటి ట్యాంక్ లేక పంపించాలి. అప్పుడు మోటార్ స్విచ్ ఆన్ చేస్తే ప్రాసెస్ జరుగుతుంది. సో ఆ మోటార్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ప్రాసెస్ ఎలా చేయగలుగుతుంది, ఎక్కడో భూమిలో ఉన్నటువంటి వాటర్ ని ఎలా తీసుకురాగలుగుతుంది? ఇట్ రిక్వైర్ సమ్ ప్రెషర్. సో దానికి ఒక పీడనం కావాలి తెలుగులో చెప్పుకోవాలంటే. సో ఆ ప్రెషర్ తోటి పంప్ చేస్తుంది. వితౌట్ దట్ ప్రెషర్ మనకి పంప్ చేయలేదు కదా. సో అదే మనకి బ్లడ్ కూడా బాడీ అంతా కూడా మనకి సప్లై చేయాలి అన్నట్లయితే ఒక మెకానిజం కావాలి. ఒక మోటార్ మెకానిజం లేకున్నట్టుగా హార్ట్ కి ఒక మెకానిజం కావాలి. ఆ మెకానిజం మనం ఏం చేసాం మనకు హార్ట్ బీట్ అని, ఆ మెకానిజం మన హార్ట్ బీట్ అని. సో హార్ట్ బీటింగ్ అంటే టూ ప్రాసెస్, ఒకటి సిస్టోలు రెండవది డయాస్టోల్. మనకు తెలుసు హార్ట్ బీట్ లబ్ డబ్ అనే సౌండ్ ఉన్నటువంటి వస్తుంది, సిస్టోల్ అండ్ డయాస్టోల్. సో అంటే ఆ అక్కడ ఉన్నటువంటి హార్ట్ లో ఉన్నటువంటి ఏవైతే మీకు 1 మినిట్ జస్ట్ మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. సో హార్ట్ బీట్ ఏదైతే ఉన్నదో, సో అక్కడ ఉన్నటువంటి 4 చాంబర్స్, 4 చాంబర్స్ పేర్లు చెప్పగలిగితే హార్ట్ ఉన్నటువంటి 4 చాంబర్స్ ఆర్టరీస్, వెంట్రికల్స్, 2 ఆర్టరీస్, 2 వెంట్రికల్స్, వెంట్రికల్స్, 2 ఆర్టరీస్. ఓకే రైట్. ఒకసారి చూడండి మీకు జస్ట్ 1 మినిట్. ఆరికిల్స్ అంటాం అట్లా. సారీ నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం వల్ల మీకు డిస్కనెక్ట్ అవుతుంది. ఇది నేను షేర్ చేసేటువంటిది. వెయిట్ వెయిట్ 1 మినిట్. నెట్వర్క్ ఇరు చాలా ప్రాబ్లమేటిక్ గా ఉన్నది.
మీకేమో షేర్ అవుతుందా? నో సార్. అదే ప్రాబ్లం అవుతుంది. సార్ తర్వాత గూగుల్ క్లాస్ రూమ్ లో షేర్ చేసేయండి సార్ ఇప్పుడు చెప్పేసి. రికార్డ్ అవుతుంది కదా, ఒకసారి చూపిందామని ఉద్దేశంతో. సిస్టోల్ డయాస్టోల్ అంతేనా సార్? షేర్ అవుతుంది ఇప్పుడు? ఓకే. అవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. ఐ మేడ్ అప్ ఆఫ్ మసిల్స్. దిస్ వీడియో డిపిక్ట్స్ rhythmic contractions and relaxations of the heart, which constitute the heartbeats. The heart continues to. So, చూడండి, సిస్టమాటిక్ ప్రొసీజర్ ఏదైతే ఉన్నదో, సిస్టోల్ బై డయాస్టోల్. వాయిస్ ప్లే అవ్వట్లేదే. ఓకే, రైట్. సో నేను ఈ వీడియో నేను తర్వాత మీకు నేను ప్లే చేస్తాను. సో తర్వాత ముందు మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాం. గూగుల్ క్లాస్ రూమ్లో నేను వీడియోని మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దాము. సో ఏదైతే మనకు హార్ట్ వెంట్రికల్ కాంట్రాక్షన్ ఏదైతే ఉందో, ఆ వెంట్రికల్ కాంట్రాక్షన్ అంటే మనకి లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్ ఉంటుంది కదా. సో మనకి లెఫ్ట్ వెంట్రికల్ ఏదైతే ఉందో, లెఫ్ట్ వెంట్రికల్లో మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. సో లెఫ్ట్ వెంట్రికల్లో ఉన్నటువంటి ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కాంట్రాక్షన్ అవటం వల్ల ఈ బ్లడ్ ఏమవుతుంది, అయోటాలోకి చేరుకుంది. అయోటా నుంచి బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంటుంది. సో లెఫ్ట్ వెంట్రికల్ కాంట్రాక్షన్ ఏదైతే ఉన్నదో, లెఫ్ట్ వెంట్రికల్ కాంట్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని డయాస్టోల్ అంటారు. ఆ వెంట్రికల్ కాంట్రాక్షన్ డయాస్టోల్ అని అంటాము. ఆ వెంట్రికల్ కాంట్రాక్షన్ అవుతున్నప్పుడు ఏమా, ఐమ్ సారీ, సిస్టోల్, సారీ సారీ, సిస్టోల్ అంటారు. సిస్టోల్ సిస్టోల్ సారీ. ఆ వెంట్రికల్ కాంట్రాక్షన్ సిస్టోల్ అని అంటాము. ఆ సిస్టోలిక్ ప్రెషర్ ఏదైతే ఉన్నదో, ఆ ఒత్తిడి ఏదైతే ఉన్నదో, ఆ పీడనం ఏదైతే ఉన్నదో, అదేమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆ వెంట్రికల్ ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా అయోటాలోకి పంప్ చేస్తుంది. అయోటాలోకి పంప్ చేస్తుంది. అలా పంప్ చేస్తున్నప్పుడు అయోటాలో అయోటా తెలుసు మీకు కదా. సో మెయిన్ ఆర్టరీ అది, బ్లడ్ అంతా బాడీ అంతా సర్క్యులేట్ చేసేటువంటి అయోటా అని పిలుస్తాం. సో అక్కడికి బ్లడ్ పంప్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి రాకుండా అక్కడ మనకి వాల్వ్స్ ఉంటాయి, కస్పిడ్ వాల్స్ ఉంటాయి, మైకస్పిడ్ వాల్స్ అని అంటే పిలుస్తుంటారు. ఆ వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్ ఏమవుతాయి, క్లోజ్ అవుతుంటాయి. ఆ వాల్స్ క్లోజ్ అయితే అయోటాలోకి వెళ్ళినటువంటి బ్లడ్ మళ్ళీ మనకి వెనక్కి రాదనమాట. అంతే కదా. సరే, మళ్ళీ నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది, ఒక్క నిమిషం అండి. నా ఈ కర్సర్ కూడా ప్రాబ్లమేటిక్ ఉందండి.
ఇవాళంతా షేరింగ్ అంతా డిస్టర్బెన్స్డ్ గా ఉంది. రైట్, ఇక్కడ పిక్చర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హార్ట్ యొక్క వాల్వ్స్ అక్కడ కనబడుతున్నాయి మనకి. లెఫ్ట్ వెంట్రికల్ ఏదైతే ఉందో, సో రెడ్డిష్ కలర్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్ మనకు రెడ్డిష్ కలర్ లో కనబడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ వెంట్రికల్ ఏదైతే ఉందో, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ అనేటువంటిది ఇక్కడ ఈ వాల్వ్స్ నుంచి, అయోటిక్ వాల్వ్స్ నుంచి అయోటాకి చేరాలన్నమాట. ఇది ఇది మీకు ఏదైతే కనపడుతుంది రెడ్డిష్ కలర్ లో కనపడుతుంది సరే, ఇప్పుడు యారో మార్క్ పెట్టాను, అది అయోట. ఇక్కడ అయోటిక్ వాల్వ్స్ ఉన్నాయి చూడండి, ఇది బైకస్పిడ్ వాల్వ్, అయోటిక్ వాల్వ్ ఉన్నది సరే. ఈ అయోటిక్ వాల్వ్ క్లోజ్ అవుతుంది అనమాట. ఎక్కడ నుంచి ఇవి ఎప్పుడు సిస్టోల్ అవుతున్నాయి, ఈ వెంట్రికలు ఎప్పుడు సిస్టోల్ అవుతుందో, బ్లడ్ ఇలా చేరుతుంది, ఇలా చేరాలి, ఇలా వెళ్ళాలి, ఇలా చేరుకోవాలి. సో ఇక్కడ ఈ వాల్వ్ క్లోజ్ అవుతుంది. ఇలా వాల్వ్స్ క్లోజ్ అవుతున్నప్పుడే సౌండ్ వస్తుంది మీకు, ఆ లబ్ డబ్ అనే సౌండ్. వాల్వ్స్ క్లోజ్ అవడం ఓపెన్ అవడం వల్ల వస్తుంది సౌండ్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కడ మెజర్ చేస్తాము, అలా బ్లడ్ ప్రెషర్ ఎక్కడది మనకి ఈ 120 ఏంటి, ఏంటి ప్రెషర్ ఎక్కడ ఉంటుంది, 80 ప్రెషర్ ఎక్కడ ఉంటుంది అని తెలుసుకోవాలి కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వెంట్రికల్ ఏదైతే ఉందో, వెంట్రికల్ కాంట్రాక్షన్ అవడం ఏదైతే ఉందో, సిస్టోలిక్ ఏదైతే ఉందో, అప్పుడు బ్లడ్ అంతా కూడా ఈ అయోటిక్లకి పంప్ అవుతుంది కదా. సో అయోటాలకి పంప్ అయిన తర్వాత వాల్వ్ క్లోజ్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే సిస్టోల్ ఏదైతే ఉందో, ఈ సిస్టోలిక్ ప్రెషర్ 120 అని చెప్పారు కదా మీరు, ఆ 120 ఎక్కడ ఎక్కడ 120 ఉంటుంది అంటే, ఈ ఎప్పుడైతే ఈ వెంట్రికల్ కాంట్రాక్షన్ అయ్యి బ్లడ్ అయోటాలకు పంప్ అవుతుందో అక్కడ అప్పుడు ఉండేటువంటి ప్రెషర్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ 120. ప్రియాంక గుర్తుపెట్టుకోండి, వెంట్రికల్ కాంట్రాక్షన్ అవటం, సిస్టోల్ అవటం, అప్పుడు బ్లడ్ వెంట్రికల్ నుంచి అయోటాలకి పంప్ అయ్యేటువంటి ప్రెషర్ ఎంత, 120. తర్వాత వాల్వ్స్ ఏమవుతున్నాయి, అయోటిక్ వాల్వ్స్ క్లోజ్ అవుతున్నాయి. ఎప్పుడు క్లోజ్ అవుతాయి అయోటిక్ వాల్వ్స్, వాల్వ్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, బ్లడ్ బయటికి వెళ్ళండి. ఇప్పుడు వెంట్రికల్ నుంచి బ్లడ్ బయట బయటకి అయోటాలకి పంప్ అయింది, పంప్ అయిన తర్వాత పంప్ అవుతున్నప్పుడు ప్రెషర్ ఎంత ఉంది, 120 ఉంది. ఇమ్మీడియట్ గా వాల్వ్స్ క్లోజ్ అవుతున్నాయి. ఎందుకు క్లోజ్ అవ్వాలి వాల్వ్స్, వాల్వ్ ఎందుకు క్లోజ్ అవ్వాలి, బ్లడ్ మళ్ళీ బ్యాక్ రాకుండా ఉండకోసం అంతే కదా. బ్లడ్ బ్యాక్ ఎందుకు వస్తుంది, కింద ఉన్నటువంటి వెంట్రికల్ మళ్ళీ రిలాక్స్ అవుతుంది కదా, కింద ఉన్నటువంటి వెంట్రికల్ మళ్ళీ రిలాక్స్ అవుతుంది కదా. వన్స్ కాంట్రాక్షన్ జరిగింది అంటే మళ్ళీ రిలాక్స్ అవ్వాలి కదా. ఆ రిలాక్స్ అవ్వడానికి ఏమంటాం, డయాస్టోల్. డయాస్టోల్ అంటే వెంట్రికల్ డయాస్టోల్ స్టేజ్ లోకి వెళ్ళినప్పటికి బ్లడ్ అనేటువంటిది మళ్ళీ బ్యాక్ రాకుండా, బ్యాక్ ఫ్లో లేకుండా వాల్వ్స్ క్లోజ్ అవుతాయి. ఇలా వాల్వ్స్ క్లోజ్ అయినప్పుడు అయోటాలో ప్రెషర్ ఉంటుందా ఉండదా, ఉంటుంది. ఎంత ఉంటుంది, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రెషర్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, ఇందాక ఉన్నటువంటి ప్రెషర్ కంటే తక్కువ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుంది. ఎందుకని, కింద నుంచి పంపింగ్ లేదు కదా. ముందు ఏం చేసాము, జస్ట్ ఒకసారి అలా పుష్ చేసి వాల్వ్స్ క్లోజ్ చేసాం. పుష్ చేసినప్పుడు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, వాల్వ్ క్లోజ్ చేసినప్పుడు తక్కువ ప్రెషర్. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు సైకిల్ ని తొలిస్తున్నారు, సైకిల్ ఎక్కారు, సైకిల్ తొలిస్తున్నారు, మీరు వెనకాల నుంచి పుష్ చేస్తున్నారు అనుకోండి, ఒక ఆబ్జెక్ట్ ని, ఆబ్జెక్ట్ ని పుష్ చేస్తున్నప్పుడు మీకు ఆ ఆబ్జెక్ట్ ఎక్కువ ఫోర్స్ వెళ్తుంది అవునా. అది 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 వెళ్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు, అది ఆల్రెడీ కొద్దిగా మూవ్ అవుతుంది కాబట్టి మీరు పుష్ చేయడం ఆపేస్తారు. పుష్ చేయడం ఆపేసినప్పుడు దానికి అది వెళ్తుంది, కానీ మీరు పుష్ చేసిన దానికంటే స్పీడ్కి వెళ్తుందా తక్కువకి వెళ్తుందా, తక్కువకి వెళ్తుంది. సో అదే ఇక్కడ డయాస్టోలిక్ ప్రెషర్ అన్నమాట. సో ఆ వెంట్రికలు
సిస్టోల్ అవుతున్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఆ వెంట్రికల్ డయాస్టోల్ అవుతున్నప్పుడు ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఈ 120/80 అనేటువంటిది ఎక్కడ ఉన్నటువంటి ప్రెషరు, అయోటాలో ఉన్నటువంటి ప్రెషర్. అయోటా అంటే ఆర్టరీలో ఉన్నటువంటి ప్రెషర్ అనమాట. సో ఆర్టరీలో హార్ట్ డయాస్టోల్ అవుతున్నప్పుడు, ఏ డయాస్టోల్ వెంట్రికల్ డయాస్టోల్ అవుతున్నప్పుడు, వెంట్రికల్ సిస్టోల్ అవుతున్నప్పుడు ఆర్టరీలో ఎంత ఉంది ప్రెషరు అనేటువంటిది సిస్టోలిక్ ప్రెషర్ 120. అదే వెంట్రికల్ డయాస్టోల్ అవుతున్నప్పుడు ఆర్టరీలో ఎంత ఉన్నటువంటి ప్రెషరు 80. ఓకేనా, ఇది 180/80 థియరీ అనమాట, 120/80 థియరీ ఇది. అర్థమైంది మీకు? ఓకే, ఇప్పుడు మనం ఒరిజినల్ ప్రాసెస్ లోకి వెళ్దాం. మీకు అది చెప్పడం కోసం ఇందాక నుంచి నా తాప. సరే ఇప్పుడు ఏంటంటే చూద్దాం, అసలు హైపర్ టెన్షన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు బీపీ ఎంత ఉంటే పోతే పోయింది ఏముంది, 180 ఉంటుంది, 200 ఉంటుంది, ఉంటే పోయింది ఏముంది, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూడండి. ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి చూద్దాం, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, స్ట్రోక్ వస్తుంది, ఇంకా సమస్య లేదు కదా, హార్ట్ ఫెయిల్ అయిపోతే స్ట్రోక్ వస్తే మనిషి అది కదా. సెరిబ్రల్ హెమరేజ్ అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోతుంది, అంటే బ్రెయిన్లో బ్లడ్ లీక్ అవుతుంది. హెమరేజ్ అంటే బ్లడ్ సెరిబ్రల్ అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి ఆర్టరీస్ ఆ ప్రెషర్కి తట్టుకోలేక బరస్ట్ అయిపోతే బ్రెయిన్ లేకి ఆ వైట్ మ్యాటర్ లేకి బ్లడ్ అనేటువంటి లీక్ అయిపోతుంది. సో అక్కడ బ్లడ్ లీక్ అయిపోయి అక్కడ బ్లడ్ అనేటువంటిది క్లాట్ అయిపోతుంది కదా, సో వాటిని సెరిబ్రల్ హెమరేజెస్ అని అంట. అవి ప్రాబ్లమ్స్ వస్తాయి, అక్కడ నుంచి పెరాలసిస్ వస్తుంది. తర్వాత క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్స్, బీపీ ఎక్కువైతే కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత హైపర్ టెన్సివ్ ఎన్సెఫాలోపతి ఏంటిది. సో ఇది సమ్ దీని గురించి నాకు ఐడియా లేదు, సమ్ వేరే ఒకసారి నేను సెర్చ్ చేసినట్లయితే దీన్ని చెప్తాను మీకు ఇమీడియట్గా. నేను దీనికి మీ క్లాస్ అయ్యే లోపల దీని గురించి నేను చెప్తాను. తర్వాత రెటినోపతి, కంటికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజెస్ వస్తాయి. తర్వాత అయోటిక్ అంటే ఇది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంది, అలాగే హార్ట్కి సంబంధించిన వెంట్రికులర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటిని హైపర్ట్రోఫీ అంట, అంటే లెఫ్ట్ వెంట్రికల్ ఏదైతే ఉందో అది వాల్ యొక్క లెఫ్ట్ వెంట్రికల్ వాల్ ఆల్రెడీ దల్సర్గానే ఉంటుంది, అది కొంచెం దల్సర్ అయిపోతుంది అనమాట, దాని థిక్నెస్ అయిపోతుంది అనమాట. ఏది ఏ వాల్ థిక్నెస్ అయిపోద్దమ్మా, అసలు ఈ వాల్ అలా వాల్స్ ఏవి తిక్కుంటాయి మనకి, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెంట్రికల్ తిక్కు ఉంటుంది అంతేనా? ఓకే, ఇక్కడ ఇందాక చెప్పాను కదా హైపర్ టెన్, ఇక్కడ ఉన్నటువంటి క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ కింద ఉన్నటువంటి కాన్సెప్ట్ హైపర్ టెన్సివ్ ఎన్సెఫాలోపతి అన్నారు కదా. సో అది ఏంటంటే బ్రెయిన్ డిస్ఫంక్షన్ అనమాట. సో డ్యూ టు ద హై బ్లడ్ ప్రెషరు బ్రెయిన్ డిస్ఫంక్షన్, అంటే హెడేక్ ఎక్కువగా రావటం, వామిటింగ్ సెన్సేషన్ ఉండటము, మూడ్ చేంజెస్ అవ్వటము, బ్యాలెన్సింగ్ లేకపోవటము, కన్ఫ్యూజన్ రావటం, ఇవన్నీ బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఓకేనా, రైట్. సో లెఫ్ట్ వెంట్రికల్ హైపర్ట్రోఫీ వల్ల కూడా మనకేమవుతుందంటే లెఫ్ట్ వాల్ ఆల్రెడీ థిక్గా ఉంటుంది, ఇంకొంచెం థిక్ అయిపోయింది అనుకోండి, బ్లడ్ యొక్క అవుట్పుట్ తగ్గిపోతుంది, అంటే స్పేస్ తగ్గిపోతుంది కదా మీకు, అక్కడ స్పేస్ తగ్గిపోవటం వల్ల బ్లడ్ యొక్క అవుట్పుట్ తగ్గిపోతుంది. సో అది ఒక ప్రాబ్లం అవుతుంది. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే మీకు మజిల్స్ డ్యామేజ్ అవుతుంది అక్కడ, అలాగే కొరనరీ బ్లాక్స్, హార్ట్ బ్లాక్ ఫామ్ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా మీకు హైపర్ టెన్షన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇవన్నీ రాకుండా అంటే మనకు బీపీ కంట్రోల్లో ఉండాలి. సో బీపీ కంట్రోల్లో ఉండాలంటే మనం టెన్షన్ లేకుండా మనకి ఏదైతే మనకి స్ట్రెస్ అనేటువంటిది ఫిజికల్ మనకి మెంటల్ స్ట్రెస్ అనేటువంటి లేకుండా ఉంటూ మన బీపీని మనం కంట్రోల్లో పెట్టుకుంటున్నట్లయితే సో వీటి ఈ కాంప్లికేషన్స్ అన్నిటి నుంచి మనం
బయట పడవచ్చు. ఓకే, సో ఇదంతా థియరిటికల్ పార్ట్. బీపీ ఏ విధంగా మెజర్ చేయాలి అనేటువంటిది థియరిటికల్ పార్ట్ మీకు చెప్తున్నాను. సో తర్వాత మనం ప్రాక్టికల్లోకి వెళ్దాం. సో టైం అయితే 9, నెక్స్ట్ క్లాస్ ఏంటనేటువంటి మేబీ మందే కదా క్లాస్, క్లాస్ ఒక 10 మినిట్స్ తీసుకుంటాను, నో ప్రాబ్లం. సో వాట్ ఈజ్ బీపీ? సో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు ఆల్రెడీ ఇందాక థియరిటికల్ గా నేను చెప్పినప్పుడు హార్ట్ పిక్చర్ చూపించి చెప్పాను మీకు. సో ఆర్టీరియర్ వాల్ ఏదైతే ఉన్నదో బ్లడ్ ప్రెషర్ ఆ సర్క్యులేట్ అవుతున్నటువంటి బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్నే మనం మెజర్ చేస్తాం. ఓకేనా? సిస్టోలిక్ ప్రెషర్ అన్నది కూడా మీకు ఆల్రెడీ ఇందాక మీ ఇమేజ్ చూపించినప్పుడు చెప్పాను. సిస్టోలిక్ ప్రెషర్ అంటే మ్యాక్సిమం ప్రెషర్ ఎక్కడ ఉంటుంది? అయోటిక్ వాల్స్ లో. అయో మీకు ఆల్రెడీ చెప్పాను అయోటక్ ఏదైతే ఇందాక ఆర్టీరియల్ వాల్ అంటే, ఆర్టీరియల్ వాల్ అంటే ఫస్ట్ అయోటిక్ వాల్ ఉంటుంది అనమాట. అయోటాలో ఉన్నటువంటి ఫస్ట్ ప్రెషర్ ఏదైతే ఉన్నదో దాన్ని సిస్టోలిక్ ప్రెషర్. ఎప్పుడు? ఆ వాల్వ్స్ క్లోజ్ అవ్వకముందు, అయోటిక్ వాల్వ్స్ క్లోజ్ అవ్వకముందు వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏదైతే వెంట్రికల్ కాంట్రాక్షన్ జరుగుతున్న బ్లడ్ అనేటువంటి అయోటాలకు పంప్ చేస్తుందో ఆ అయోటాలకు పంప్ చేసేటువంటి ప్రెషర్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ సిస్టోలిక్ ప్రెషర్. ఆ తర్వాత వాల్వ్స్ అనేటువంటి క్లోజ్ అయిపోతాయి. ఎందుకని? అక్కడ రిలాక్స్ అయిపోతుంది వెంట్రికల్ తర్వాత. రిలాక్స్ అవుతున్నప్పుడు బ్లడ్ అనేటువంటి బ్యాక్ ఫ్లోకి రాకుండా ఆ వాల్స్ అనేటువంటిది క్లోజ్ చేస్తా. క్లోజ్ అవుతున్నప్పుడు దాంట్లో ఎంత కొంత ప్రెషర్ ఉంటుంది కదా, సో ఆ ప్రెషర్ ని మనం డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. అంటే మీకు చూడండి, మోటార్ మనం ఆన్ చేసినప్పుడు మోటార్ ఆన్ చేసినారు, దానికి మనం ఒక పైప్ కనెక్ట్ చేసాము, చెట్లకు నీళ్లు పెడుతున్నాం. సో మోటార్ ఆన్ చేసినప్పుడు చెట్లకు నీళ్లు పెడుతున్నప్పుడు మోటార్లోంచి ఆ పైప్లోంచి నీళ్ళు వస్తున్నాయి చూసారా, అది సిస్టోలిక్ ప్రెషర్ అనుకోండి. సో హై ప్రెషర్ తో నీళ్ళు వస్తుంటాయి. కానీ మీరు మోటార్ ఆఫ్ చేశారు, ఆఫ్ చేసేసిన తర్వాత 1 hour 2 minutes లేదా 1 minute లేదా 1/2 minute మీకు ఎంతో కొంత వాటర్ ఆ పైప్ నుంచి మీకు బయటకు వస్తుంది. వాటర్ ఆఫ్ చేసినారు కూడా మీరు వాటర్ సర్వీసింగ్ పాయింట్ దగ్గర కూడా చూడండి, మీకు తెలుసు వాటర్ ఆఫ్ చేసినారు కూడా మీకు ఎంతో కొంత వాటర్ దాని నుంచి వస్తుంది. అయితే ఆ వాటర్ వచ్చేటప్పుడు అంతకుముందు మోటార్ ఆన్ చేసినప్పుడు ఉన్నటువంటి ఫోర్స్ కంటే తక్కువ ఫోర్స్ తో వస్తుంది. అంటే ఎందుకు వచ్చింది? అది ఆల్రెడీ ప్రీవియస్ ఉన్నటువంటి ఫోర్స్ క్యారీ అయిపోతుంది అనమాట. అది డయాస్టోలిక్ ప్రెషర్ ఇక్కడ. సో సిస్టోలిక్ ప్రెషర్ అంటే హార్ట్ పంప్ చేసేటువంటి ప్రెషరు, డయాస్టోలిక్ ప్రెషర్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ గా హార్ట్ పంప్ చేసినప్పుడు ఉన్నటువంటి ప్రెషరే క్యారీ అవుతుంది. అందుకని ఎప్పుడు డయాస్టోలిక్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, సిస్టోలిక్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. 120/80 అనేటువంటి, సిస్టోలిక్ అనేది 120 అనుకున్నట్లయితే డయాస్టోలిక్ ప్రెషర్ 80 అవుతుంది అనమాట. రిలాక్స్డ్ పొజిషన్ లో ఏదైతే ఉందో ఆ రిలాక్స్డ్ పొజిషన్ ప్రెషర్ ని మనం డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. ఓకే, ఇది నార్మల్ చార్ట్ అనమాట, కనబడుతుంది చూడండి మీకు. సో సిస్టోలిక్ ప్రెషర్, డయాస్టోలిక్ ప్రెషర్. సిస్టోలిక్ ప్రెషర్ చూడండి ఆప్టిమల్ ఎంత ఉందంటే లెస్ దాన్ 120, డయాస్టోలిక్ ప్రెషర్ లెస్ దాన్ 80, ఇది ఆప్టిమల్ ప్రెషర్ అనమాట. నార్మల్ ఎంత ఉండాలి అంటే లెస్ దాన్ 130. సో లెస్ దాన్ 130, లెస్ దాన్ 85, ఇది సిస్టోల్ బై డయాస్టోల్, ఇది నార్మల్. అయితే కొంతమందికి 140/90 ఉంటుంది. ఇది అబ్నార్మలా నార్మలా అనేది మనం ఈ విషయంలో కొంత కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. సో బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది మన హైట్ కి, మన వెయిట్ కి, మన ఏజ్ కి కొలాబరేషన్ గా ఉంటుంది అనమాట. అంటే మనం ఏజ్ పెరిగి కొలది, మన వెయిట్ పెరిగి కొలది, మన యొక్క బీపీ అనేటువంటిది రైజ్ అవుతూ వస్తుంది. సో మనకున్నటువంటి వెయిట్ కి ఒక 130/140 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75, ఒక అడల్ట్ పర్సన్ ఒక 75 kgs ఉన్నారనుకోండి. సో మనకు తెలుసు హైట్ అండ్ వెయిట్ రేషియో తెలుసు మనకి. ఒక ఒక 5 feet ఉన్నటువంటి పర్సన్ ఎంత వెయిట్ ఉండాలి అని చూసాం అనుకోండి. సో 5 feet అయినట్లయితే 1 feet ఈజ్ ఈక్వల్ టు 30 cm. సో సెంటీమీటర్స్ లో మీరు హైట్ మార్చండి, 5 × 30 = 150 cm. సో 150 cm అంటే 150 మైనస్ 100 చేయాలి. మైనస్ 100 చేస్తే 50 అవుతుంది. అంటే ప్లస్ ఆర్ మైనస్ మళ్ళీ 5 యాడ్ చేసుకుంటే అంటే 45 kgs నుంచి 55 kgs వరకు ఒక 5 feet ఉన్నటువంటి హైట్ ఉన్నటువంటి పర్సన్ ఉండాల్సినటువంటి వెయిట్ అది 45 to 55. ఇన్ని ఆ కేజీలో ఉండవలసినటువంటి వెయిట్ పర్సన్ అంతకంటే పెరిగాడు అనుకోండి, ఒక 60 kgs, 60, 75, 80 kgs వచ్చినప్పుడు 5 feet పర్సన్ ఒక 80 kgs వెయిట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అతని యొక్క బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వాలి. ఒక 55 kgs ఉన్నాయనుకోండి, అతనికి నార్మల్గా 120/80 ఉండొచ్చు.
అదే 50 kgs ఉన్నటువంటి పర్సన్ ఒక 70 kgs 80 kgs ఉన్నప్పుడు బీపీ అనేటువంటిది ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకని అంటే అతనికి బాడీకి ఉన్నటువంటి నేచర్ని బట్టి, అతని బాడీకి ఉన్నటువంటి స్ట్రక్చర్ని బట్టి బ్లడ్ ప్రెషర్ అనేటువంటి పెరగవలసింది. బాడీ అంతా సర్క్యులేట్ అవ్వాలి కాబట్టి ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో పెరుగుతున్న దానికి మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బీపీ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం తగ్గించుకోవడం దానికంటే అతనికి ఉన్నటువంటి వెయిట్ని రెడ్యూస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ నార్మల్ బీపీలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా మనం చూడాలన్నమాట. హైట్ అండ్ ఏజ్ని పెట్టుకుని మనం ఇక్కడ నార్మలా లేదంటే బీపీ అనేటువంటి మనకి డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. ఇదేమి మనం డిసైడ్ చేసవలసిన విషయం కాదు అని థియరిటికల్గా పాటు చెప్పుకుంటాం మనం అంతే. అలాగని చెప్పేసి ఇప్పుడు 140, 160 ఉంటే నా ఏజ్కి ఇది నా హైట్కి ఇది నార్మల్ అని చెప్పేసి మీరు ఎవరు కూడా అనుకోవద్దు. సో బీపీ మన ఓన్లీ థియరికల్ పార్ట్ చెప్పుకుని ప్రాక్టికల్గా మనం ఏ విధంగా మెజర్ చేయాలో చెప్పుకున్నాం తప్ప ఇదేమి డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ చెప్పేటటువంటి థియరీ కాదు. కాబట్టి మీరు దీన్ని ఏమి కన్సిడర్ చేయకండి. ఓకే రైట్. సో ఇంకా హైపర్ టెన్షన్ అంటే ఏంటి, హై బీపీ అంటే ఏంటి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే సివియారిటీని బట్టి అనమాట. సో చూడండి బ్లడ్ ప్రెషరు 140 నుంచి 159 సిస్టోలిక్ ప్రెషర్ ఉన్నట్లయితే డైరెస్టోలిక్ ప్రెషరు సుమారుగా 90 నుంచి 99 ఉన్నదనమాట. సో ఇది ఏదైతే ఉన్నదో మనకి ఈ ప్రెషర్ మనం హైపర్ టెన్షన్ అని చెప్పేసి పిలవడం జరిగింది హైపర్ టెన్షన్. సో ఈ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు గ్రేడ్ 1 అన్నారు. ఆ తర్వాత 160, 179 ఉన్నట్లయితే దాన్ని గ్రేడ్ 2 అన్నారు. అంతకు మించి బాగా ఎక్కువ ఉన్నట్లు సివియర్ అనమాట. సో గ్రేటర్ దాన్ 180, సో గ్రేటర్ దాన్ 180 అని దాన్ని సివియర్ అనమాట. ఓకేనా రైట్. నెక్స్ట్ ఐసోలేటెడ్ సిస్టోలిక్ హైపర్ టెన్షన్ అంటాం. ఇది డిఫరెంట్. ఇదేంటంటే సిస్టోలిక్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, డయాస్టోలిక్ ప్రెషర్ తగ్గిపోతుంది. అంటే సాధారణంగా అంతా బాగా తగ్గిపోతుంది అనమాట. ఇది అంటే సాధారణంగా ఏమవుతుంది, 120/80 ఉండవలసింది, 140/90 కానీ, 150/100 కానీ, అంటే సిస్టోలిక్ ప్రెషర్ పెరుగుతుందో పాటుగా డయాస్టోలిక్ ప్రెషర్ పెరుగుతుంది. అది నార్మల్ హైపర్ టెన్షన్ లో కేటగిరీ. ఇది ఐసోలేటెడ్ సిస్టోలిక్ హైపర్ టెన్షన్ ఏంటంటే సిస్టోలిక్ ప్రెషర్ పెరుగుతూ పోతుంది, డయాస్టోలిక్ ప్రెషర్ ఏమో నార్మల్గా ఉంటుంది లేదా తక్కువ ఉంటుంది. అర్థమైందా మీకు కాన్సెప్ట్? ఏది ఐసోలేటెడ్ సిస్టోలిక్ హైపర్ టెన్షన్? 180 ఉందనుకోండి, 180 ఉన్నప్పుడు డయాలిస్టిక్ మామూలుగా హైపర్ టెన్షన్, హైపర్ టెన్షన్ లో 180 ఉంది సిస్టోలిక్, డయాస్టోల్ ఎంత ఉండాలి? గ్రేటర్ దాన్ 100, 110, 120 అలా ఉండాలి కదా. కానీ అలా ఉండదు, వీళ్ళకి లెస్ దాన్ 90 ఉంటుంది అనమాట. అంటే 180/80 ఉంటుంది, 180/80. దీన్ని ఏమంటామంటే ఐసోలేటెడ్ సిస్టోలిక్ హైపర్ టెన్షన్ అని పిలుస్తారు, ISH అని పిలుస్తారు అనమాట. ఓకేనా రైట్. నెక్స్ట్ సో బ్లడ్ ప్రెషర్ బీపీ మెజర్మెంట్ ఆఫీస్ బీపీ మెజర్మెంట్ అంటాం. ఆఫీస్ బీపీ మెజర్మెంట్ అంటే మనం రెగ్యులర్ చెకప్ అనమాట. దాన్ని నార్మల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా చెకప్ చేసుకునేటువంటి ప్రాసెస్ అండి. తర్వాత ఏంటిది అంబులేటరీ బీపీ మెజర్మెంట్ అంటే మనకి కాస్త ఈ రాజకీయ నాయకులు ఉంటారు సరే, కొద్దిగా అటువంటి వాళ్ళు కొంత ఏదన్నా ఈ టెన్షన్స్ వల్ల వాటి వల్ల వచ్చేటువంటి దాన్ని అలాంటి వాళ్ళకి మనం చూడండి సినిమాలు టీవీలో చూస్తాం చూసారా. సో సడన్ గా బీపీ రేజ్ అయిపోతుంటుంది, డాక్టర్ గారు పక్కన ఉండి బీపీ మెజర్ చేస్తుంటారు అనమాట. సో దట్ ఈజ్ ఆ టైప్ ఆఫ్ మానిటరింగ్ అంట. సో వాళ్ళకి ఎప్పుడు కూడా చెక్ చేస్తుంటారు, డాక్టర్స్ ఎప్పుడు కూడా పక్కన ఉంటారు అనమాట. అలాగే సెల్ఫ్ మెజర్మెంట్ బీపీ, మన అందరికీ తెలిసి ఇంట్లో అందరూ కూడా డిజిటల్ బీపీ మెషిన్స్ పెట్టుకుని సెల్ఫ్ మెజర్ చేసుకుంటుంటాం. ఓకే డివైజెస్ ఈ మూడు చూసుంటారు కదా మీరు, 3 డివైజెస్ మీరు చూసుంటారు, చూసారా? ఫస్ట్ డివైజ్ చూడండి, ఆండ్రాయిడ్, నాట్ ఆండ్రాయిడ్, ఎనిరాయిడ్, ఎనిరాయిడ్ డివైజ్. ఎనిరాయిడ్ డివైజ్ అంటే దానికి ప్రెజర్ గేజ్ ఉంటుంది అనమాట. చూడండి ఆ బాల్ టైప్ లో ఒక
గేజ్ మీటర్ టైప్ ఉంటుంది చూసారా, ఇది ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ వన్ ఫస్ట్ డివైస్ దీంట్లో మెర్క్యూరీ ఉండదు, ఫస్ట్ డివైస్ లో మెర్క్యూరీ ఉండదు, అది ప్రెషర్ ప్రెషర్ గేజ్ అనమాట, మీటర్ లాగా ముళ్ళు తిరుగుతుంటది. ఇది సాధారణంగా మన ఇంటి దగ్గర వైద్యం చేసేటువంటి పిఎంపీలు, పిఎంపీల దగ్గర ఉంటది ఇది. మన ఇంటికి ఎవరైనా అదే పిఎంపీలు అంటే ఇప్పుడు ఆర్ఎంపీలు అని పిలుస్తున్నారు సార్, వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంటది. రెండోది మెర్క్యూరీ స్పిగ్మో మోనోమీటర్ అని పిలుస్తుంటాం కదా, అది మన ల్యాబ్ లో ఉంది. సో మెర్క్యూరీ చాంబర్ ఉంటది దానికి. ఓకే, ఇది కూడా హాస్పిటల్లో ఎక్కువగా కనపడుతుంది, హాస్పిటల్లో ఖచ్చితంగా డాక్టర్ టేబుల్ మీద ఉన్నటువంటిది. రెండోది స్పిగ్మో మోనోమీటర్ అని పిలుస్తుంటాం. మూడోది ఎలక్ట్రానిక్ డిజిటల్ డిజిటల్ బీపీ మెషిన్. ఈ మూడు మనం యూజ్ చేసే డివైజెస్. ఓకేనా? సో టైమ్ ఆఫ్ మెజర్మెంట్ యూజ్ మల్టిపుల్ రీడింగ్స్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ డ్యూరింగ్ ద వాకింగ్ అవర్స్ ఆఫ్ ద పేషెంట్. అంత టైం ఏమి ఉండదు, పేషెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నిసార్లు చెక్ చేసేటువంటి అవసరం ఏమి చెయ్యరు. కానీ సాధారణంగా చూడండి, ఎప్పుడైనా సరే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే చాలా మంది హాస్పిటల్ అంటే ఫియర్ అవుతారు, భయపడతారు. హాస్పిటల్ అంటే భయపడినప్పుడు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత బీపీ రేజ్ అయిపోతుంది కొంతమందికి. అంటే అసలు వాళ్ళకి బీపీ ఉండకపోవచ్చు, కానీ కూర్చున్న తర్వాత డాక్టర్ గారిని చూసినప్పుడు బీపీ రేజ్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా కొంత రిలాక్స్డ్గా పేషెంట్ని కూర్చోబెట్టాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే డాక్టర్ని విజిట్ చేయకూడదు. వెయిటింగ్ హాల్లో ఒక 5 to 10 minutes వెయిటింగ్ హాల్లో కూర్చున్న తర్వాత డాక్టర్ని విజిట్ చేయాలి. అది అది మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనం వచ్చిన వెంటనే బైక్ మీద కానీ కార్ మీద కానీ దేని మీద వస్తాం, నడిచొస్తాము లేదా సైకిల్ వేసుకొస్తాము, లోపలికి వెళ్ళింది అంటే కూర్చున్నప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ చూసినప్పుడు ఖచ్చితంగా మీకు హైపర్ టెన్షన్లో కనపడుతుంది. ఓకే, కొంతమంది అప్స్టేర్లో ఉంటారు డాక్టర్స్, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉంటారు డాక్టర్స్. ఈ 3 floors మీరు స్టెప్స్ ఎక్కి డాక్టర్ని ఇమీడియట్గా కలిస్తే మీకు ఇమీడియట్గా బీపీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే రాంగ్ మెజర్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది, అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, అలాగే పేషెంట్ పొజిషన్ అనేది చెప్పినాడు, ఒక 5 minutes వరకు రిలాక్స్ ఉండాలి. అలాగే పేషెంట్ మనకి డాక్టర్ పక్కన కూర్చొని ఉన్నప్పుడు రిలాక్స్ పొజిషన్లో మనం కూర్చుని ఉండాలి అనమాట. సో ఆ టేబుల్ డాక్టర్ యొక్క టేబుల్ కూడా మనకి చెయ్యి మనకు ఆ టేబుల్ మీద పెడతాం కదా, లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ టేబుల్ మీద పెట్టినప్పుడు మన పొజిషన్ మన హార్ట్ యొక్క పొజిషను ఆ టేబుల్ పొజిషన్ మనకి ప్యారలల్గా ఉండాలన్నమాట. ఓకే, ఆ విధంగా చూసుకుంటూ ఉండాలి పొజిషన్స్ కూడా. తర్వాత సో మనం ఆ ప్రెషర్ కఫ్ అంటాం దాన్ని, అంటే దాన్ని మన క్లాత్ ఉంటుంది చూసారా, దాన్ని కఫ్ అని పిలుస్తుంటారు. సో ఆ కఫ్ లో మనకు ఒక బ్లాడర్ ఉంటుంది, ప్రెషర్ బ్లాడర్, అంటే గాలి పంప్ చేస్తాం కదా, ఎయిర్ పంప్ చేసేటువంటి బ్లాడర్ ఉంటుంది. సో అది మనకి అట్లీస్ట్ 80% ఆర్మ్ ని కప్పించాలి, అంటే మన చేతి చేతికి పెడతాం కదా, చేతికి పెట్టినప్పుడు మన హ్యాండ్ని ఏదైతే చెయ్యి ఉన్నదో అప్పర్ ఆర్మ్ ఏదైతే ఉన్నదో ఆ ఆర్మ్ 80% కవర్ చేయాలన్నమాట మినిమం మనకి. ఓకే, పొజిషన్స్ అని చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు. సో ఇది పొజిషన్ అనమాట, ఈ పొజిషన్ లో మనం ఈ కఫ్ని మనం చుట్టాలి, ఈ క్లాత్ ఉన్నట్టు దాన్ని మనం ర్యాప్ చేయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ పల్పినేటింగ్ రేడియల్ పల్స్ చూస్తాం మనం, రేడియల్ పల్స్ చూస్తాం. రేడియల్ పల్స్ మనకు తెలుసు, ఈ 3 fingers మనం అలాగా బొటన వేలు కిందకు వచ్చి రిమైన్ బొటన వేలును మనకి థంబ్ అనేటువంటి కిందకి పెట్టి ఈ 3 fingers తోటి మనం పల్స్ అబ్జర్వ్ చేస్తే పల్స్ తెలుస్తుంది మనకి, రేడియల్ పల్స్ అని పిలుస్తుంది అని. ఆ రేడియల్ పల్స్ చూస్తూ మనం ప్రెషర్ని అప్లై చేస్తుండాలన్నమాట. సో ప్రెషర్ అప్లై చేస్తున్నప్పుడు ఏదో టైంలో మనకి పల్స్ అనేటువంటి స్టాప్ అయిపోతుంది, అది ఫస్ట్ మనం నోట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీకు పిక్చర్ చూపిస్తాను. రైట్, మనకి ఇప్పుడు ఈ విధంగా మనం ప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్ మనం పల్స్ చూస్తాం. ఓకే, డైరెక్ట్ గా యానిమేషన్ లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని ఒక నిమిషం. వీడియోలో తీసుకెళ్తున్నాను.
ఎలా ప్రెజర్ చేయాలి అనేది డైరెక్ట్ వీడియోలో మీకు తీసుకెళ్తాను. వీడియో కనపడుతుంది కదా అందరికి. ఫుల్ స్క్రీన్ వచ్చిందా? ఓకే. సో మనం ఫస్ట్ హ్యాండ్స్ శానిటైజ్ చేసుకుని పేషెంట్ ని కొంత బ్రీఫ్ ఇంట్రడక్షన్ అడగాలి. మీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది పేషెంట్ తో కొంత మాట్లాడాలి. సో మాట్లాడకపోతే రిలాక్స్డ్ గా ఉండడం అంట పేషెంట్, టెన్షన్ టెన్షన్ గా ఉంటాడు. అలా కాకుండా మన ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని రిలాక్స్డ్ గా కొంచెం రిలాక్స్ పొజిషన్ తీసుకురావాలన్నమాట. అప్పుడు మనకి అతని యొక్క బ్లడ్ ప్రెషర్ ఏంటంటే క్లియర్ గా మనకు రావడం జరుగుతుంది. అంతే తప్పకుండా వచ్చినటువంటి పేషెంట్ మనం మాట్లాడకుండా ఏదో వచ్చామో చేసామన్నట్టుగా కాకుండా పేషెంట్ మనం రిలాక్స్ గా ఉన్నట్లయితే మాట్లాడు. సో దాన్ని కాఫ్ అని పిలుస్తారు. ఆ కాఫ్ సైజ్ చూడండి, ఏ విధంగా మనకి అరేంజ్మెంట్ చేస్తున్నారు చూడండి. సో అదే బ్రాంకియల్ ఆర్టరీని అక్కడ క్లోజ్ చేసి లేక మనం ఆ పొజిషన్ పెట్టుకోవాలి. సో బీపీని ముందు అక్కడ పల్స్ చూస్తున్నారు చూసారు, రేడియల్ పల్స్ చూస్తున్నారు చూసారు, అది ముందు పల్స్ చూడాలి. రేడియల్ పల్స్ చూడాలి, రేడియల్ పల్స్ చూస్తే బ్లడ్ ప్రెషర్ని అప్లై చేయలేము. సో పల్స్ అప్లై చేసినప్పుడు ఏదో ఒక టైంలో మనకి పల్స్ అనేటువంటిది ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది, డిసప్పేర్ అవుతుంది అనమాట. అది మనం నోట్ చేసుకోవాలి ఫస్ట్. యాక్చువల్లీ అదే ఫస్ట్ సిస్టోలిక్ ప్రెషర్ అనమాట, అంటే అప్రాక్సిమేట్ వాల్యూ అది. ఇప్పుడు ఒరిజినల్గా మనం బ్లడ్ ప్రెషర్లోకి వెళ్తాం. ఇప్పుడు స్టెథోస్కోప్ మనం అక్కడ బ్రాంకిల్ ఆర్టరీ అక్కడ కనపడుతుంది మీకు సరిగ్గా, ఏదైతే మిడిల్ ఉందో బ్రాంకిల్ ఆర్టరీ కనపడుతుంది. అవి మనం స్టెత్ పెడతాం, స్టెత్ పెట్టి మనం సౌండ్ అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో ఇందాక అబ్జర్వ్ చేశారు కదా సిస్టోలిక్ ప్రెషరు ఏది, మనకు పల్స్ అనేటువంటిది, ఆ రేంజ్ వరకు మనం ఈ ప్రెషర్ని అప్లై చేస్తూ తీసుకెళ్ళాలన్నమాట. తీసుకెళ్ళిన తర్వాత మెల్లిగా మనం ఒక్కొక్క సెకండ్కి 2-3 మిల్లీ మీదకి, మీకు బ్లడ్ ప్రెషర్ యొక్క యూనిట్ చెప్పలేదు కదా, మిల్లీమీటర్స్ పర్ మెర్క్యూరీ అనమాట. మిల్లీమీటర్స్ మెర్క్యూరీ ట్రావెలింగ్ బై ది సెకండ్, అదైతే ఏదైతే ఉన్నదో సో దాన్ని మనం సారీ యూనిట్స్గా చూస్తాం, MMHG అని పిలుస్తాం, మిల్లీమీటర్ మెర్క్యూరీ అనమాట. ఓకే. సో అలా డ్రాప్ చేసుకుంటూ వస్తాం అనమాట, 2-3 మిల్లీమీటర్స్ పర్ సెకండ్కి డ్రాప్ చేసుకుంటూ రావాలి. అలా డ్రాప్ చేసుకుంటూ వస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది మీకు, క్యారెట్ కాఫ్ సౌండ్ అని పిలుస్తారు. అంటే మీకు ఆ సౌండ్, మీకు సౌండ్ కూడా వీడియో పంపిస్తాను మీకు. సౌండ్ ఇప్పటివరకు ఆ బ్రాంకియల్ ఆర్టరీ అనేటువంటి క్లోజ్ అయ్యి ఉంది కాబట్టి, క్లోజ్ అయిన తర్వాత ఒక్కసారిగా ఎందుకు క్లోజ్ అయింది బ్రాంకియల్ ఆర్టరీ ఎందుకు క్లోజ్ అయింది? మనం అక్కడ ఉన్నటువంటి మజిల్స్ ని ఈ ఎయిర్ పంప్ చేసి ఆ మజిల్స్ ని మనం టైట్ చేసేసాం, అక్కడ ఉన్న మజిల్ టైట్ చేసాం. మజిల్ టైట్ చేసేయటం వల్ల ఆ బ్రాంకియల్ ఆర్టరీ క్లోజ్ అయిపోయింది. అంతేగాని మీకు బీపీ చూస్తున్నప్పుడు తిమ్మిరి వచ్చాయి ఎక్కువసేపు చేస్తే, అంటే అక్కడి నుంచి బ్లడ్ అనేటువంటి కిందకి పంప్ అవ్వట్లేదు. ఆ బ్రాంకియల్ ఆర్టరీ క్లోజ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మెల్లిగా రిలాక్సేషన్ ఇస్తున్నాం, అంటే మెల్లిగా ప్రెషర్ని రిలీజ్ చేసేస్తున్నాం. రిలీజ్ చేసేస్తున్నప్పుడు ఒక్కసారిగా మీకు ఏమవుతుంది, పంప్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది అమ్మ టక్ మని. అంటే అప్పటి వరకు క్లోజ్ అయిపోయినటువంటి ఆర్టరీ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో సడన్ గా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ని మనం అంటే కెరట్ కాఫ్ సౌండ్ అని పిలుస్తారు మనం. ఆ సౌండ్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో నోట్ దట్ బీపీ. ఓకే, అది సిస్టోలిక్ బీపీ అనమాట. ఆ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి, ఫస్ట్ సౌండ్ అబ్జర్వ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఆ ఫస్ట్ సౌండ్ అబ్జర్వ్ చేసిందిని రేడియల్ పల్స్ ఒకటే అవుతుంది అనమాట. ఫస్ట్ సౌండ్ అబ్జర్వ్ చేసిందిని రేడియల్ పల్స్ ఒకటే అవ్వాలి. ఆ తర్వాత ఆ నాయిస్ మెల్లిగా డిసప్పియర్ అవుతుంది, మెల్లిగా డిసప్పియర్ అవుతుంది. ఆ డిసప్పియర్ అయ్యేటువంటి సౌండ్ మనం డైజెస్టోలిక్ ప్రెషర్ అంటామంట. ఓకేనండి, అర్థమైంది మీకు? సో ఫస్ట్ మనం ఈ రేడియల్ పల్స్ చూస్తాము. రేడియల్ పల్స్ చూసిన తర్వాత బీపీని మనం అక్కడ ఈ కాఫ్ని ఈ చేతికి పెట్టిన తర్వాత, రేడియల్ పల్స్ చూసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం అంటే స్టెథోస్కోప్ ని బ్రాంకియల్ ఆర్టరీ ప్లేస్ లో ఉంచి మనకి మళ్ళీ బ్లడ్ ఎయిర్ ని పంప్ చేసి 160కి 180కి తీసుకెళ్ళిన తర్వాత మెల్లిగా ఒక సెకండ్కి 2-3 మిల్లీమీటర్స్ డ్రాప్ చేసుకుంటా తీసుకొస్తాం. తీసుకొచ్చినప్పుడు సడన్ గా ఒకసారి సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ ని సిస్టోలిక్ ప్రెషర్ అంటారు.
ఆ సౌండ్ మెల్లగా డిసప్పియర్ అయిపోతుంటుంది. ఆ డిసప్పియర్ అయిపోయేటువంటి సౌండ్ మనం ఏమంటామంటే ఎక్కడైతే డిసప్పియర్ అయిపోతుందో కంప్లీట్ గా దాన్ని డయాస్టోలిక్ ప్రెజర్ అని పిలుస్తాం అనమాట. దాన్ని డయాస్టోలిక్ ప్రెజర్ అని పిలుస్తాం. ఓకేనా, క్లియరా? ఏ విధంగా మనం బీపీని మెజర్ చేస్తాం అనేది అర్థమైంది మీకు? ఓకే, సో ఇది మనకి చెప్పిన వాళ్ళకి మీకు కొన్ని కాంప్లికేషన్స్, కొంతమందికి ఈ పరిగెట్టి వచ్చినప్పుడు లేదంటే టెన్షన్ టెన్షన్ గా మనకి లోపలకు డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది బీపీ అనేటువంటి మెజర్మెంట్ రాంగ్ అవుతుంది. అలాగే బీపీ లెఫ్ట్ కి రైట్ హ్యాండ్ కి లెఫ్ట్ హ్యాండ్ కి ఒక 10 mmHg డిఫరెన్సేషన్ అనేటువంటి ఉంటుంది ఖచ్చితంగా. అది మాత్రం ఉండకుండా ఉండదు, ఆ డిఫరెన్సేషన్ ఉంటుంది. దాని గురించి మనం పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే కాఫ్ సైజ్ ఏదైతే ఉందో కాఫ్ సైజ్ కూడా కొంతమందికి సూట్ అవ్వదు. ఆ కాఫ్ సైజు బట్టి కూడా కొంత డిఫరెన్సేషన్ ఉంటుంది. కాబట్టి యూనిక్ కాఫ్ సైజ్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బీపీ మిషన్ కొనేటప్పుడు అనమాట. ఓకేనా, రైట్. సో ఇది ఈరోజు బీపీ గురించి. దీనికి సంబంధించిన కంటెంట్ మీకు ఆల్రెడీ మీకు వాట్సాప్ లో పెట్టాను. ఆ కంటెంట్ A4 షీట్ మీద రాసి చూడండి. తర్వాత దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు నేను పంపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అటెండెన్స్ వేస్తాను, లైన్లో ఉండండి.